ఏపీ సీఎం జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్ యూనివర్సిటీ కాగా 22 కోట్ల రూపాయల వ్యయంతో బనగాలిపల్లిలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు. అలాగే నంద్యాల జిల్లా బనగాపల్లిలో వైఎస్ఆర్ ఈపీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాలోకి జమ చేయనున్నారు సీఎం జగన్. సీఎం పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ శవ ప్రాంగణాన్ని బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్ రెడ్డి పరిశీలించారు. ఏపీ సీఎం జగన్ నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోనూ పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో ఇది రెండో నేషనల్ యూనివర్సిటీ కాగా 22 కోట్ల రూపాయల వ్యయంతో బనగాపల్లెలో నూతనంగా నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రిని ఆయన ప్రారంభిస్తారు. అలాగే నంద్యాల జిల్లా బనగాపల్లెలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నగదును బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్ సభా ప్రాంగణాన్ని బనగాపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు, ఎస్పీ రఘువీరెడ్డి పరిశీలించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, ఇవాళ సీఎం జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం జగన్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆయన ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ద్వారా 9:50 ఓరకల్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి 10 గంటలకు హెలిప్యాడ్ ద్వారా, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన 10:10 గంటలకు కర్నూలు నగర శివారంలోని జగన్నాథగట్ట వద్ద ఏర్పాటు చేసిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే 10:20 శంకుస్థాపన అనంతరం ప్రజాప్రతినిధులతో కొద్దిగా ఇంటరాక్షన్ మీటింగ్ అయిన తర్వాత మళ్ళా జ్యుడిషియల్ ఆఫీసర్ తో కూడా మీటింగ్స్ నిర్వహిస్తారు. తదనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ టేకాఫ్ అయి 11 గంటలకు బనగానపల్లికి చేరుకుంటారు. బనగానపల్లిలో అక్కడ కూడా హెలిప్యాడ్ వద్ద ప్రజాప్రతినిధులతో కొద్దిగా ఇంటరాక్షన్ మీటింగ్ చేసిన అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 12 గంటలకు మాత్రము ఈబీసీ నేతల పైన ప్రత్యేకంగా షార్ట్ ఏబీ వీడియోని రిలీజ్ చేసి ఆయన ప్రజలకు చూపిస్తారు. ఇదే నేపథ్యంలో అగ్రవర్ణాలకు సంబంధించి ఈబీసీ నేత కింద 22 కోట్ల 74 లక్షల 60 వేల రూపాయలను ఆయన బటన్ నొక్కి నిధులు విడుదల చేయమన్నారు. ఈ నిధుల ద్వారా సుమారు 15,164 మంది మహిళా లబ్ధిదారులకు ఈ పథకం లబ్ధి చేకూరనుంది. ఇదే నేపథ్యంలోనే తదనంతరం 22 కోట్లతో 100 పడకల ఆసుపత్రిని బనగానపల్లె కేంద్రంలోనే ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ఆయన కూడా బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో మరొకసారి చర్చించి వారితో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలపై తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 4 గంటలకంతా ఆయన తిరిగి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఓరకల్ ఎయిర్పోర్ట్ చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ గన్నవరానికి విమానం ద్వారా చేరుకోనున్నారు. వరలక్ష్మి.